ఆత్రేయ దర్శకత్వంలో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం డివివి ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ సినిమా థియేటికల్ రైట్స్ ని ప్రముఖ నిర్మాత దిల్రాజుకు చెందిన ఎస్విఎస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా తెలిపారు. ఏపీ తెలంగాణ కలిపి సుమారు 25 కోట్లకు ఈ డీల్ జరిగినట్లు సమాచారం. సినిమా రేంజ్ కి ఇది మంచి బిజినెస్ అని చెప్పాలి. నాని కెరీర్ లోని భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తీస్తున్నారు. యాక్షన్ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉండడంతో సినిమాకి ఖర్చు కూడా బాగానే అవుతుంది. సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఇతర భాషల డబ్బింగ్ రైట్స్, ఓటీటీ రైట్స్, శాటిలైట్ ఇవన్నీ కలిపి ఎంత లేదన్నా 100 కోట్ల వరకు వస్తుంది. అంటే సినిమా బడ్జెట్ 60 నుండి 70 కోట్ల దాకా వేసుకున్నా 20 కోట్లకు పైగా లాభం వచ్చినట్లే. ఎలాగో సినిమాపై మంచి క్రేజ్ ఉంది. సినిమా సక్సెస్ అయినా కాకపోయినా పవర్ స్టార్ ఓజీ సైతం ఇదే బ్యానర్లో ఉండడంతో బయర్లు రేట్లు ఎక్కువ తక్కువ అయినా అంతగా ఆలోచించరు. దసరా, హాయ్ నానా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో నాని మార్కెట్ కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది. ఎస్జే సూర్య సినిమాలో ఆయన చాలా వైవిధ్యమైన పాత్రను పోషిస్తున్నారు. వివేక్ ఆత్రేయ ఎస్జే సూర్య కోసం ఒక డిఫరెంట్ విలన్ రోల్ ని డిజైన్ చేశారట. నాని ఎస్జే సూర్య మధ్య ఉండే ఓ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ని ఇప్పటిదాకా ఎవరు టచ్ చేయలేదని అంటున్నారు. దసరా లేదా దీపావళి టైం కి సినిమా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయానికి ఏ సినిమా పోటీలో ఉంటుందో దాన్ని బట్టే మేకర్స్ నిర్ణయం తీసుకుంటారట. అందుకే ఇప్పటి వరకు రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయలేదు. గ్యాంగ్ లీడర్ తర్వాత మళ్ళీ ఈ సినిమాతో నాని, ప్రియాంక, మోహన్ జంటగా కనిపించబోతుండటంతో ఈ సినిమా కోసం నాని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదలు నీ సంగతి